తర్వాత మనం చూద్దాం. విజయవాడ నుంచి వెంకట్ లైన్ లో ఉన్నారు. జీవన్ గారు హోల్డ్ లో ఉండండి, హోల్డ్ లో ఉండండి. జీవన్ గారు వెంకట్ విజయవాడ నుంచి లైన్ లో ఉన్నారు. వెంకట్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం, అలాగే ప్యానెల్ లో ఉన్న సభ్యులకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. నిజంగా ఈ రోజున మరి ప్రజల ప్రజాధనం వృధా గురించి టీడీపీ వాళ్ళు మాట్లాడడం, దానికి వంతబాడుతూ జనసేన వారు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉందండి. ఏమండి ప్రజాధనం వృధా అంటున్నారు? కట్టని పోలవరానికి 400 కోట్లు సందర్శన పేరుతో ఖర్చు పెట్టినప్పుడు ఈ జనసేన నాయకులు ఎక్కడున్నారు? కట్టని అమరావతికి జనాన్ని తీసుకెళ్లి బస్సులతో చూపించినప్పుడు ఎక్కడున్నారు? హ్యాపీ సండేలని చెప్పేసి 250 కోట్లు ఖర్చు పెట్టారండి టీడీపీ ప్రభుత్వం, అప్పుడు ఈ జనసేన నాయకులు ఎక్కడున్నారు? అలాగే ఇంకొకటి, ఇప్పుడు 1100 కోట్లు రంగులకు ఖర్చు పెడుతున్నారు, మళ్ళీ వేయాలంటున్నారు కదా. ప్రజాధనం మీద అంత ప్రేమే ఉంటే మళ్ళీ ఖర్చు పెట్టించి మళ్ళీ రంగులు వేయమని ఎందుకు అడుగుతున్నారండి? వీళ్ళు వేసిన రంగులు ఉంచేసేయవచ్చు కదా, మళ్ళీ ఖర్చు పెట్టి మళ్ళీ ఇప్పుడు 3 రంగుల మీద మళ్ళీ కలర్ చేయాలిగా మేడం, మరి డబ్బులు ఖర్చు అవుతుందిగా మేడం. అది మరి ప్రజాధనం మళ్ళీ మళ్ళీ వృధా వీళ్ళ పేరుతో వృధా చేస్తున్నారా లేదా అండి? 4 ఏళ్లు కలిసి ఉన్న పార్టీలో ఏమీ మాట్లాడని జనసేన నాయకులు ఈ రోజున ఎలా మాట్లాడుతున్నారండి? రైట్, సందీప్ గారు ఆన్సర్ చూద్దాం. ఒక కాల్ తర్వాత వరాహనాయుడు లైన్ లో ఉన్నారు శ్రీకాకుళం నుంచి. హలో చెప్పండి. రంగుల కోసం మాట్లాడుతున్నారు కదా అమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే, వింటున్నామండి. అదేనమ్మా, ఇప్పుడు రంగుల కోసం మాట్లాడుతున్నారు కదా, ముందుగా వాళ్ళు వేసారనేసి వీళ్ళు వేసారు, అంటే వాళ్ళు చేసిన తప్పుడు వీళ్ళు చేస్తున్నారనే కానీ వైసీపీ పార్టీకి మొదటగా ఇప్పుడు అక్కడ ప్రజావేదిక పోల్చడం కానీ లేకపోతే అనేక పోల్చడాలు చేశారు కానీ లేకపోతే ఎవరెవరికో డబ్బులు అంటే పేదలందరికీ లేకపోతే కొంతమంది వాళ్ళ పార్టీ వాళ్ళకి కానీ లేకపోతే అక్కడ ఇతరత్ర డబ్బులు వేసుకుంటూ పోతున్నారు కానీ ప్రజా సంక్షేమం గురించి ఆలోచించట్లేదమ్మా. ఒక పర్మిషన్ రావాలని ఆలోచించట్లేదు. అలాగే ఇప్పుడు ఈ తాపీ మేస్త్రులు పనులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఇసుక ఎక్కడ దొరికిన నాయకులు అక్కడ అమ్మేస్తున్నారమ్మా. నేను శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాను. మా ఏరియాలో కూడా మాకు పాలకం దగ్గర ఒక నాగావళి అది ఉంది, దాన్ని దోచి తినేస్తున్నారమ్మా. ఇలాగా వైసీపీ నాయకులు సిబిసి మళ్ళీ తిరగబడి మాట్లాడుతూ ఇలాంటి మాట్లాడొచ్చా అమ్మా? ఇది న్యాయమేనా? మరి సన్న బియ్యం ఇస్తామన్నా ఇవ్వలేదమ్మా, 40 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామన్నా ఇవ్వలేదమ్మా, ప్రతి ఊర్లో ఇప్పుడు కరెంటు కూడా తీసేస్తున్నారమ్మా. ఇంత అన్యాయంగా చేస్తుంటే మరి మరి జగన్మోహన్ రెడ్డి ఏవో చేశాడనేసి ఇప్పుడు డిబేట్ పెట్టి మీరు అంటున్నారు కదా. వాళ్ళు చేసిన తప్పే మీరు కూడా రంగులు వేశారు కదా, మరి దానికి 1200 కోట్లు వృధాయి కదా. ఓకే సందీప్ గారు, ముందుగా నేను చెప్ప మా ప్రజలందరికీ ప్రైమ్నండి విడివారిని చెప్పాల్సింది ఏంటంటే, ఈ వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, అది కేవలం ఒక సన్న తీగ మీద నడుస్తుందండి. ఆ తీగ అంటే ఆ సన్న తీగ ఏంటంటే టీడీపీ జనసేన కలిసి ఉన్నాయని చెప్పిన తీగమే నడుస్తుంది. ఎప్పుడైతే ప్రజలు జనసేన పార్టీ స్వచ్ఛందంగా దానికి అంతటది బలంగా పోరాడుతుంది అని చెప్పి ప్రజలు నమ్ముతారో లేదంటే ప్రజలు దాన్ని గుర్తిస్తారో ఆ రోజు ఈ వైఎస్ఆర్సీపీ మనుగడ ఉండదండి. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిసారి కూడా టీడీపీ పార్టీకి లింకప్ చేయడం, జనసేన పార్టీని ఒక గ్లోబల్స్ ప్రచారంలో అది తీసుకెళ్తున్నారు. ప్రజలు కూడా మనకి నాకు తెలిసి వీళ్ళు మాట్లాడిన వాడిన స్ట్రాటజిస్టులు కూడా ఎలక్షన్ సమయంలో ముఖ్యంగా వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టింది ఎందుకంటే జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఒకటే అన్నట్టు వీళ్ళు ప్రచారానికి ఎక్కువ ఖర్చు పెట్టారని అనుకోవడం. తిరిగి ఇంత మెజారిటీతో వచ్చిన ప్రభుత్వం వచ్చినా కూడా ఇప్పటికీ కూడా జనసేన పార్టీని టీడీపీతో లింకప్ చేయడానికి చూస్తారు, కానీ ఇప్పుడు రిజల్ట్ రిలీజ్ అవుతున్నారు ఎందుకంటే వీళ్ళ పాలన పరంగా రిలీజ్ అవుతున్నారు. నేను ముఖ్యంగా ఇప్పుడు నేను ఎందుకు చెప్తానంటే, ఒక నిమిషం సార్ నేను చెప్పనివ్వండి. ఇప్పుడు మనకి కాలర్ మాట్లాడితే ఏం చెప్పారంటే పోలవరం సమయంలో చాలా డబ్బులు వృధాయని మరి జనసేన పార్టీ ఏం చేస్తున్నారని అడిగారు. జనసేన పార్టీ కనుక అప్పుడు అసెంబ్లీలో ఉండి ఉంటే అసెంబ్లీలో అడిగేవాళ్ళం అండి, మేము అసెంబ్లీలో లేం కాబట్టి ప్రజా పోరాట యాత్ర పేరుతో ఇది పోలవరం వెళ్ళి స్వయంగా పోలవరం వెళ్ళి మేము పోలవరం విజిట్ చేసి పోలవరం కింద నుంచి రాగానే మనకి ఏవైతే పోలవరం నిర్వాసితుల ప్రాంతం ఉందో అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ పెట్టి చాలా బలంగా చెప్పారు టీడీపీ పార్టీ వాళ్ళు పోలవరం మీద డబ్బులు వేస్ట్ చేస్తున్నారు, పోలవరం యాత్ర పేరుతో డబ్బులు వేస్ట్ చేస్తున్నారని చెప్పి చెప్పారండి. అప్పుడు మరి ఏ రోజు ఎక్కడ ఎవరు కనబడలేదో నాకు తెలియదు, కానీ మనకి అప్పుడు వైసీపీ నాయకులు మరి కనబడలేదు లేదంటే ప్రజలకి వీళ్ళు మోసం చేస్తారని అర్థం కావాలని చెప్పి నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, అప్పుడు మాట వదిలేద్దామండి, అప్పుడు మేము వ్యతిరేకించాము, ఆ వీడియోలు అన్ని ఉన్నాయి, ఇప్పుడు ఆ వీడియోలు బయటకు వస్తున్నాయి, ప్రజలు కూడా చూసి తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఇప్పుడు విషయానికి వద్దామండి, ఇది నిన్నటి విషయం. ఇది పోలవరం నిర్మాణ పనుల్లో నిబంధనలు కోడ్ పరంగా ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని చెప్పి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు స్పష్టం చేసిందని కేంద్ర జలశక్తి మా మంత్రిత్వ శాఖ పేర్కొంది. మన కేంద్ర మంత్రిత్వ జల ఏదైతే జలశక్తి మంత్రిత్వ శాఖ ఉందో దానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మా ఎంపీగా పోటీ చేసిన పత్తిపాటి పుల్లారావు గారు ఏవైతే కోర్టులో వేసిన ఆ పిటిషన్ ఉందో దాని ప్రకారం వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే, ఈ వైఎస్ఆర్ మన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పింది ఏంటంటే,
మనకి పోలవరం నిర్మాణ పనుల్లో ఎలాంటి అవినీతి జరగలేదు అని చెప్పి జలశక్తి మంత్రివర్గానికి తెలియజేసిందండి. మరి ఎందుకు తెలియజేసిందండి? ఇప్పుడు ఎవరు ఎవరెవరికి 60-40 రేషియో ఉందండి? ప్రజలు చూడవలసింది ఏంటంటే, మీరు దయచేసి మీరు చూడండి, ఒక పేపర్ చూడండి, ఏం మరి ఇప్పుడు అవినీతి జరిగిపోయింది, పోలవరం మీద తప్పులు జరిగిపోయినాయి అని చెప్పి మాట్లాడిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎందుకు బయటపెట్టలేదు? ఎవరి కోసం బయటపెట్టలేదు? ఇప్పుడు టీడీపీకి ఉన్నాయండి రేషియోలు. ఇప్పుడు ఈ ప్రభుత్వం తీగ మీద నడుస్తుందని చెప్పారని మీరు సన్నటి తీగ మీద నడుస్తుందని మీరు అన్నారు. అది మీకు అర్థం కావాలి ఏం మాట్లాడుతున్నాయి. ఎందుకంటే 150 ఎమ్మెల్యేలు ఉన్న చోట సన్నటి తీగ నడుస్తుందా? రహదారి ఎవరి కోసం? అది టీడీపీ ప్రభుత్వం కోసమా? మీ స్వలాభం కోసమా? మీ రేషియో ఎక్కడ డిస్టర్బ్ అయినా ఇప్పుడు ఎందుకు మీరు ప్రజలకి మీరు రాష్ట్రానికి చెప్పేది ఒకటి, కేంద్ర మంత్రి శాఖ చెప్పేది ఒకటి, పోలవరంలో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్పిందా లేదా? పార్ట్ టైం పాలిటిక్స్ కుదరవు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో. రౌండ్ ద క్లాక్ పాలిటిక్స్ ఉన్నాయి. నేను కొంతకాలం ఇక్కడ ఉంటాను, కొంతకాలం అక్కడ ఉంటే కుదరదు. మీ నాయకుడు మంచివాడని మీరు నమ్మే మీరు ఆ పార్టీలో ఉండాలని నేను భావిస్తున్నాను. కానీ నాయకుడు అనేవాడు ఎల్లకాలం అందుబాటులో ఉండాలండి. అలా ఉంటేనే పార్టీ నడపగలుగుతారు. అప్పుడప్పుడు వచ్చిపోయే వ్యక్తి మీద నమ్మకం తగ్గుతాను. ఎంత ప్రతిభావంతుడైనా సరే అలా అందుబాటులో లేని వాడికి ఎప్పుడైనా సరే ఇబ్బంది ఉంటుంది. అది మీ పార్టీ ఎదుర్కొన్న సమస్య. సన్నటి తీగ మీద నడుస్తారు మీరు మమ్మల్ని అన్నారు. కానీ మీరు ఎప్పుడు జారి పడతారో చూసుకోండి. మీరే కాదు, తెలుగుదేశం పార్టీ కూడా 23 మందితో మొదలైంది, 20 దగ్గరకు వచ్చింది, ఇంకో 4 పోతారో తెలియదు. కాబట్టి అది మీరు చూసుకోండి. తప్ప ఎదుటి వాళ్ళ మీద రాయకండి. ఎందుకంటే మీకున్న పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి. అది గమనించి మాట్లాడాలి. ఎందుకంటే మన దగ్గర శక్తి లేదు, శక్తివంతం పోలవరం చెప్పారు. ఎంతవరకు నిబంధనలు పాటించారని మాత్రమే చెప్పారు. అవినీతి జరిగిందా లేదని చెప్పడానికి రివర్స్ టెండరింగ్ సరిపోతుంది. 1200 కోట్లు రివర్స్ టెండరింగ్ లో అనేక స్టేజెస్ లో మేము ఆదా చేసి చూపించాము. అది అవినీతి కింద వస్తుందా రాదా? జనవరి శాఖ వాళ్ళు ఏం చెప్తారు? నిబంధనలు సరిగ్గా పాటించారా లేదా అంతే చెప్తారు. దానికి టైం ప్రకారం పనులు జరిగిందా అంతే చెప్తారు. అంతేగా అవినీతి జరిగిందా లేదని మనం చూసుకుంటాం. గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పారండి, దాని ఏటీఎం లాగా వాడుకున్న చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి. ఇంకా దానికంటే ఇంకేం ఎవిడెన్స్ ఉంటుంది? ఆయన మాట్లాడు, రహితంగా మాట్లాడడం లేదు. ఏటీఎం వాడుకున్నాడు కాబట్టి ఆయన బకాయిలు చెల్లించలేదు. ఎందుకు చెల్లించలేదు అంటే చంద్రబాబు నాయుడు ఈ విధంగా చేశాడు. మాకు మనసు రావట్లేదు. దయచేసి ఒకళ్ళు మాట్లాడేటప్పుడు ఒకళ్ళు మాట్లాడుతండి. దయచేసి రన్నింగ్ కామెంట్ అనేది వద్దు. ఎవరైనా సరే మీరు మాట్లాడిన తర్వాత దాని మీద బండి ఇంకొకటి మనం మాట్లాడదాం. చెప్పండి. ఇప్పుడు శ్రీధర్ గారు అన్నారు, నరేంద్ర మోడీ గారు దాన్ని చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఏటీఎం కార్డు లాగా వాడుకున్నారని చెప్పేసి అన్నారు. అన్నారు నరేంద్ర మోడీ గారు 2019 ఎన్నికల ప్రచార సందర్భంగా మాత్రం మాట్లాడిన మాటది. ఆ తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం అఫీషియల్ గా మాట్లాడిన మాట ఏంటంటే, ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు. ఇది పార్లమెంటు సాక్షిగా జలవనరుల శాఖ మంత్రి, అదేవిధంగా పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఈ 2 ఇంచుల నివేదిక ఏంటంటే, పోలవరంలో ఒక్క 5 పైసల బిల్ల కూడా అవినీతి జరగలేదు. ఇది అందుకని రాజకీయ విమర్శకి ప్రభుత్వం చేసేటటువంటి ఆ దానికి తేడా ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో ఉండి పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారో అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో 5 సంవత్సరాల పాటు హైదరాబాద్ లోటస్ పాయింట్ నుంచి రాజకీయాలు చేశారు. పాదయాత్ర 4 రోజులు చేసి ఒకటే గురువారం సాయంత్రం పోయి మళ్ళీ సోమవారం పాదయాత్ర మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ రేపు మళ్ళీ శిక్షిస్తారు ప్రజలు. ఒకవేళ మీరు మాట్లాడితే కరెక్ట్ ఇంపినప్పుడు మళ్ళీ మీకు అధికారం వస్తుంది ప్రజలు. అందుకని ఎవరైనా సరే ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఏదైనా సరే మనం వాళ్ళకి మాత్రం అప్పీల్ చేసుకోవాలి తప్ప మరింత వాదన పెట్టుకోవటం వల్ల వేస్ట్. అందుకని మేము ఏమంటున్నామంటే, తెలుగుదేశం పార్టీ ఒక విధానపరమైనటువంటి రాజకీయ పార్టీగా 5 సంవత్సరాల పాటు పరిపాలన చేసింది. 4 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీతో మేము ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాము. 4 సంవత్సరాల తర్వాత కూడా మాకు ప్రత్యేక హోదా గురించి కానివ్వండి, పోలవరం గురించి కానివ్వండి, రాజధాని నిధుల గురించి కానివ్వండి, మేము అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వం అనేక మంది మంత్రులు కలిసినప్పుడు సరైన స్పందన రానందుగా మేము ఎన్డీఏలో నుంచి రాజకీయంగా విభేదించి బయటకు వచ్చాం తప్ప
వ్యక్తిగతమైనటువంటి ద్వేషంతోనో వ్యక్తిగతమైనటువంటి కేసుల భయంతోనో మేము ఎన్డీఏకి దూరం కాలేదు. ఇది ఇవాళ ఎందుకంటే మేము గట్టిగా మాట్లాడాం. పోలవరం ప్రాజెక్ట్ గురించి కావచ్చు, ప్రత్యేక హోదా గురించి కావచ్చు, అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్యాకేజీ గురించి కావచ్చు, రైల్వే జోన్ గురించి కావచ్చు, రాజధాని నిధుల గురించి కావచ్చు. మేము అధికారంలో ఉన్న 5 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేశాం. మిమ్మల్ని కూడా అదే చేయమంటున్నాం. మీకు ఇప్పుడు 22 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు, 151 మంది శాసనసభ్యులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచి ఆంధ్రప్రదేశ్ కి రావాల్సినటువంటి నిధులు మొత్తం కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి, రైల్వే జోన్ తీసుకురావాలి, అదేవిధంగా రాజధానికి సంబంధించిన నిధులు తీసుకురావాలి, ప్రత్యేక హోదాని సాధించాలి, ఆ పనే చేయమని చెప్పేసి మేము అంటున్నాం. మీరు ఏదైతే మీరు ప్రజలు హామీలని 100% అమలు చేయండి. ప్రజలు తెలుగుదేశం పార్టీ మీద కక్షతోనూ చంద్రబాబు నాయుడు గారి మీద కక్షతోనూ ప్రజల మీద కక్ష తీర్చుకోవద్దు. ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు, వాళ్ళని రోడ్డు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి మీకు తెలుసా? మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ఈ మాట అంటారా? కక్ష తీర్చుకుంటారని ప్రభుత్వం ఒక సంవత్సరం కక్ష తీర్చుకునే కార్యక్రమం చేశాము మేము. అరే 90% కంటే ఎక్కువ హామీలు మేము పూర్తి చేశాము, ఇంకా చెప్పని 40 హామీలు పూర్తి చేశాము. వాహన మిత్ర ఏంటి, అది మీరు గమనించిన నేతన్న నేసం ఏంటి, జగనన్న చేదోడు ఏంటి, ఇవన్నీ చెప్పలేదండి. అవన్నీ మేనిఫెస్టో లేవు, లేని మేము అమలు చేసి చూపిస్తుంటే మీరు కక్ష తీర్చుకోవడం అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు మీ మాట ఏంటి? ఇప్పుడు ఎప్పుడైనా సరే పళ్ళున్న చెట్టుకి రాళ్ళు కొడతారు, చంద్రబాబు నాయుడు ఎండిపోయిన చెట్టు దాన్ని పట్టించుకుని అక్కర్లేదు జనసేన.